హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2 నెలల గ్యాప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం కొండెక్కాయి. అయితే ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి. 3 నెలల క్రితం వరకు పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకు చికెన్ పేరు చెప్తేనే జనాలు వణికిపోయారు. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు. చికెన్ షాపుల్లో ఆఫర్లు పెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ 2-3 వారాలుగా పరిస్థితి మారిపోయింది. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో 2 నెలల గ్యాప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం కొండెక్కగా 2 వారాలుగా కిలో 200లలోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలు దాటింది. గురువారం స్కిన్లెస్ కేజీ 310 రూపాయలుంటే విత్ స్కిన్ కేజీ 300 రూపాయలు చేరడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇటు కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి. కరోనా కారణంగా గతంలో గుడ్డు ధర 2 రూపాయలుండగా అది 4 రూపాయలకు చేరింది. ఇక వీకెండ్లో జనాలు చికెన్ షాప్లకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల పొడవున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చికెన్తో పాటు మటన్కు కూడా డిమాండ్ పెరిగింది. కోళ్లకు డిమాండ్ పెరగడంతో పౌల్ట్రీల యజమానులు ఆనందంలో ఉన్నారు. అయితే డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం, మార్కెట్ కొరతను గుర్తించి ధరలు పెంచుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకాలను తగ్గించడం మరో కారణంగా కూడా చెప్తున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చూసారు కదా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్, అలాగే పొలిటికల్ న్యూస్ అండ్ ఫిలిం న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.